ఆర్యా 2 తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో పుష్పరాజుగా ఊరమాస్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ఆగస్టు 13న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ అనుకున్నది అనుకున్న విధంగా జరగట్లేదని టాక్. సుకుమార్ సినిమా షూటింగ్ కొద్దిగా నెమ్మదిగానే జరుగుతోంది. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత స్పీడ్ అనుకున్న షో కాస్త మొత్తానికి స్లో అయిపోతోంది. దీంతో బన్నీ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అనుకున్న టైంకే సినిమా పూర్తి చేయాలని ప్రెషర్ చేస్తున్నారని టాక్. సుకుమార్ బన్నీ ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది. వారు అనుకున్న అవుట్పుట్ రాకపోతే రిలీజ్ డేట్ కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అల వైకుంఠపురంలో సక్సెస్ తర్వాత బన్నీ పుష్ప మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో బన్నీ నేషనల్ లెవెల్లో తన సత్తా చాటాలి అనుకుంటున్నారు. తప్పకుండా అల్లు అర్జున్ స్టామినా ఏంటనేది ఈ సినిమాతో ప్రూఫ్ అవుతుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కొరటాల శివ మూవీ కూడా భారీ రేంజ్లో ఉండబోతోందని తెలుస్తోంది. చూస్తుంటే ప్రభాస్ తర్వాత చేస్తే పాన్ ఇండియా సినిమా అనేలా అల్లు అర్జున్ సత్తా చాటేలా ఉన్నారు. ఏం చేసేది, ప్రభాస్ పరిస్థితి అలా తయారైంది. ఎందుకంటే తానేమి పాన్ ఇండియా సినిమా చేయాలనుకుని వెళ్ళలేదు. బాహుబలితో జక్కన్న అలా నిలబెట్టేశారు. మరి బాహుబలి తర్వాత తన దగ్గరికి వచ్చే ఏ ప్రాజెక్ట్ కూడా 500 కోట్లకి తగ్గడం లేదు. మరి 500 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక భాషను రిలీజ్ చేస్తారా? కాబట్టి పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ప్రభాస్. ఇప్పుడు బన్నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పుష్ప సినిమాతో 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాన్ ఇండియా స్టార్గా సినిమాని సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ని అనుకున్న తేదీకే విడుదల చేయాలని సుకుమార్తో గట్టిగానే చెప్పారు. ఇప్పుడిప్పుడు ఈ సినిమా షూటింగ్ చాలా వేగవంతంగా అవుతోంది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత మారేడుమిల్లి అడవుల్లో చాలా వేగవంతంగా షూటింగ్ ఫినిష్ చేశారు. కానీ ఇప్పుడు మరో షెడ్యూల్ని ప్రారంభించడానికి కాస్త ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా బన్నీ డిసైడ్ అయ్యారంటే అది పక్కాగా జరగాలని అనుకుంటున్నారట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.